శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి చూసుకున్నప్పుడు చతుర్థంలో ఉన్న రాహు ప్రభావం, షష్టంలో ఉన్న కుజుడు ప్లస్ రవి యొక్క ప్రభావం, సప్తంలో ఉన్న శుక్రుడు ప్లస్ ఆల్మోస్ట్ బుధుడు యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. భాగ్య గురుడు చాలా అద్భుతంగా పనిచేస్తాడు. అందులో రాజ్యంలో శనిగేదులు బ్రహ్మాండం ఉంటాయి, అంటే లక్ బాగుంటుంది, రాజ్యం బాగుంటుంది, ప్రొఫెషనల్ ప్లేస్లో బాగుంటాయి, ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు తీసుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు తీసుకోండి, ఏ సెక్టర్లో ఉన్నప్పటికీ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఇంక్రిమెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ ఇటువంటివి రన్ చేసే వాళ్ళకి మాత్రం మంచి లాభదాయకం కనబడుతుంది, ఇది ఫైన్. కానీ ఏడేళ్ళలో ఉన్న శుక్రుడు నీచంలో ఉండి బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి నీలాప నిందలు పడే అవకాశం, భార్యాభర్తల మధ్య జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. అంచేది ఇది ఓన్లీ నిందగా భావించండి కాబట్టి అసలు ఉండదు అందులో, కానీ కొన్ని నీలాప నిందలు పడతారు అక్కడ. అంటే ఏంటంటే ఏదో అనుమానం పడడం, అనుమానం వల్ల మనోవేదన పొందడం, ఇలాంటివన్నీ జరగడానికి భార్యాభర్తల మధ్య చాలా అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. లేని పొందడానికి అనుమానం పడడం కానీ అంటే శుక్రుడు అక్కడ నీచస్థితి పొంది ఉన్నాడు కాబట్టి అక్కడ శుక్రుడు ఉన్నంతకాలం వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఈ సమస్య వస్తుంది ఇక్కడ మీనరాశి వారికి. ఓకే, ఆరో ఇంట్లో కుజుడు రవి ఉన్నాడు, ఆరోగ్య స్థానం ఉన్నాడు, హార్ట్కి సంబంధించిన వాళ్ళు సంబంధించింది బ్లాక్ స్పాట్స్ రావడము, జనరల్ చెకప్ చేస్తే ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకోవడము, తర్వాత తెలిస్తే ఇంక వేరే అదర్ ప్రాబ్లమ్స్ లా కనబడడం, ఏదైనప్పటికీ జనరల్ బాడీ చెకప్ చేసుకోవడానికి చాలా అవసరం పడుతుంది మీనరాశి వారికి. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఒకదానికి ఉన్నది ఇంకోలా కనిపిస్తుంది. సో జనరల్ చెకప్ చేసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం క్లారిటీ వస్తుంది, అవి వచ్చిన దాన్ని బట్టి మెడిసిన్ తీసుకోగలిగితే బాగుంటుంది. ఇది 15 రోజులు మీకు బాగా కనిపిస్తుంది. అక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రదోషం ఉంది కాబట్టి సుఖమైన వ్యాధులు, అంటే శుక్రదోషమైన వ్యాధులు కొన్ని ఉంటాయి ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో, అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చాలా తీసుకోవాలి. ఏదైనా గురుమంత్ర సాధన చేసుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం రాజ్యము బాగుంది, స్పెక్యులేషన్ బాగుంటుంది, అదేవిధంగా లక్ కూడా ఫేవర్గా అవుతుంది. ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండమైన యోగాలు కనిపిస్తున్నాయి. అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు కూడా చాలా చక్కగా ఉంది. రైతాంగానికి చక్కటి ఫలితాలు కూడా కనబడే అవకాశం కనబడుతుంది. అన్ని రంగాలు బాగున్నాయి కానీ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాత్రం బాగోలేదు కాబట్టి దాన్ని అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళడానికి గురుమంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఈ మంత్రాన్ని సాధన చేసుకునేది 15 రోజుల్లో కొంత దోషం పోయి యోగంలోకి వెళ్ళే అవకాశం బాగా కనిపిస్తుంది. శుభం వియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.